నమస్తే నేను మధు మల్కేడికర్ ఇక ప్రధానంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ గురించి రాష్ట్రంలో హాట్ హాట్గా చర్చ నడుస్తూ ఉంది ప్రస్తుతం తెలంగాణలో సెప్టెంబర్ సెవెంటీన్ రాజకీయం నడుస్తుందని చెప్పుకోవచ్చు పోటాపోటీగా అన్ని రాజకీయ పార్టీలు కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ సో ఈ ప్రభుత్వాలన్నీ పోటాపోటీగా హోరాహోరిగా కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది వారి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడానికి పెరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం సంబరాలు చేస్తామంటూ అధికారికంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు చేస్తాము ఎనిమిదేళ్ళుగా వచ్చినటువంటి సందర్భంగా అనేటువంటిది టీఆర్ఎస్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు మరి ఎనిమిది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పట్టించుకోలేదు అప్పుడు గతంలో కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు సమయంలో వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోలేదు అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి ఇప్పుడేమో కొత్తగా ఎంచుకున్నారు ఈ దీనికి సంబంధించినటువంటి లీడర్లు ఇక సెప్టెంబర్ సెవెంటీన్త్ను జరపాలి అంటూ బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తూ ఉంది ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ డిమాండ్ను పట్టించుకోలేదు అంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు కేసీఆర్ పట్టించుకోవట్లేదు అనేటువంటిది బీజేపీ ఇక పోరాటానికి సిద్ధమవుతుంది సెప్టెంబర్ సెవెంటీన్త్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందని తెలిసిన తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచింది టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది విమర్శలు ఇక ప్రజా వ్యతిరేకత భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది మరి ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంఐఎం పార్టీతో ఫ్రెండ్లీ పార్టీగా సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ విమోచన దినోత్సవాన్ని దాదాపు మర్చిపోయింది అవసరం లేదు కొద్దిమంది ఏదో రాజకీయాల కోసం మాట్లాడతారు కొంతమంది వేరే లాంగ్వేజ్లో కూడా మాట్లాడారు సభలోనే సీఎం కేసీఆర్ సో ఈ డిమాండ్లకు సంబంధించినటువంటి విషయం పైన మరి గతంలో కూడా ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎప్పుడంటే ఎవరైతే టిఆర్ఎస్లో కీలక పాత్రలు ఉన్నారో ప్రభుత్వంలో కీలక పాత్రలు ఉన్నారో వాళ్ళు మాట్లాడారు ఖచ్చితంగా జరపాలి కదా అని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు వీళ్ళు సో వీరు అధికారం చేపట్టిన తర్వాత దాదాపు దానికి సంబంధించినటువంటి విషయంలో నోరు మెదపలేదు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడారు మరి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా సెప్టెంబర్ సెవెంటీన్త్కి సంబంధించినటువంటిది గతంలో వే అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ వద్దన్నారు సో ఇప్పుడు మాత్రం ప్లేటు పిరాయించి మళ్ళీ వేరే రూట్లో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమో ఒక భయంతో బీజేపీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి ఒక ఆలోచనతో వీళ్ళు తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ సెవెంటీన్ అధికారికంగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఐక్యతా దివాస్గా సంబంధించి వాళ్ళు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక కాంగ్రెస్ డిఫరెంట్ స్టైల్లో ఎవరికి అర్థం అనేటువంటి రేట్లో రూట్లో కాంగ్రెస్ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది ఆల్రెడీ విలీన దినోత్సవాన్ని వాళ్ళు జరుపుతా ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవ్రీ టైం గాంధీభవన్లో జెండా ఎగరేస్తారు కార్యక్రమం నిర్వహిస్తారు సో అంతవరకే పరిమితం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏం నిర్ణయాలు తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఈసారి డిఫరెంట్గా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంటున్నారు ఆ రోజు ఏదో టీఎస్ నుంచి టీజీ అంటున్నారు సో డిఫరెంట్ రూట్లో వెళ్తున్నారు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలు చేసేటువంటి దిశగా ముందుకు వెళ్తూ ఉంది